हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू युवर चैनल ललिता व्लॉग्स। नेनु मी ललिता। ओके फ्रेंड्स, मुंदुगा अयिते ना चैनल मी सब्सक्राइब चेसुकोंडी, पक्कन उन्न बेल बटन नोक्कंडी, ऑल प्रेस चेयंडी। नेनु पेट्टे कोत्त पात वीडियोस अन्नी मीकु अपडेट लोकि वस्तायि। ना चैनल मीरु वाच चेयंडी, लाइक चेयंडी, कामेंट चेयंडी, शेर चेयंडी। इदे मीरु नाकु इच्चे पेद्द सपोर्ट। मरि इप्पुडु रेसिपीलोकि वेल्लिपोदामा। నేను ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను, నా బ్రేక్ పోస్ట్ లక్ చేసుకుంటూ నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఎగ్ మసాలా టమాటా రైస్। దీనికోసం నేను 4 గుడ్లు తీసుకున్నానండి। ఒక రెండు పెద్ద టమాటాని చిన్నగా కట్ చేసుకున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, పసుపు, కారం, సాల్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు కొద్దిగా, ఒక 5 లవంగాలు, జీలకర్ర, ఒక అరంగులం చెక్క, కరివేపాకు, జీలకర్ర పొడి। పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను। మీకు నైట్ గాని ఉండిపోయిన రైస్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనం అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయినా చేసుకోవచ్చు। నేనైతే ఇది ఇప్పుడు వండుకున్నాను ఈ రైస్ ని। मन की आई वीट कदा इनके चक् लवंग जीलक्र बिर्यानी आक मन पचिमर्ची अने याडी मिगता कारम पड़ याड मैं स्पैसी की इन मैं सन्ग तरी उपाय मुखल साल्ट वेसुकुंदाम। కరివేపాకు, అల్లం వెల్లుల్లి, సన్నగా తరిగిపెట్టుకున్న టమాటా ముక్కలు, ఈ టమాటాని బాగా మగ్గనివ్వాలి। मन मूत पड़ते वेर मन के टमाटे अने मग्त टमाटे अने मन की बाग मग्गे दींट मन मरक सा गरम मसाला पड़ी స్పైసీ సరిపడా కారం కొద్దిగా మిర్చి వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర పొడి, ఇదంతా బాగా కలిపినాక మనం ఇప్పుడు రైస్ ని యాడ్ చేసుకుందాం। రైస్ ని యాడ్ చేసుకున్నానండి। నేనైతే ఒక పావు కిలో రైస్ కుక్ చేసుకున్నాను, మీకు చల్లటన ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు ఇలానే, లేకపోతే మనం రైస్ ని వండుకొని కూడా చేసుకోవచ్చు। ఈ టమాటీలో రైస్ నంతా ఒకసారి కలిపి తర్వాత మనం ఎగ్ అనేది యాడ్ చేస్తాను। నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను, మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి। నేను టమాటీ రైస్ బాగా మిక్స్ అయినాక కలిపిసానండి, దానికి salt అవి సరి చూసుకున్నాను।
మనం దీంట్లోకి మరికొద్దిగా ఎక్కువ టమాటీలని యాడ్ చేసేస్తే మనకి టమాటీ రైస్లకు కూడా మనం దీన్ని తినవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఎగ్ యాడ్ చేస్తాను కాబట్టి అందాకే టమాటీని కొద్ది తక్కువగా యాడ్ చేశాను. ఇవ్వండి, ఇప్పుడు నేను 4 గుడ్లని కొట్టుకున్నాను. ఇంకా స్పైసీ కావాలంటే ఇందులోకి కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ టేస్టీకి, కొద్దిగా స్పైసీ ఎక్కువ, అందుకే నేను ఇంకా కూడా యాడ్ చేశాను. ఇది మీ చాయిస్ అండి, కావాలంటే ఇలాగ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ గుడ్లని మనం అందులోకి వేసేయచ్చు. ఇది మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని నేను రైస్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని ఇలా ఒక 3 నిమిషాలు ఇలా పెట్టేవాళ్ళన్నమాట, ఎందుకంటే లోపల గుడ్డు అనేది మనకి ఉడుకుతుంది, అది ఉడికి రైస్కి పట్టుకుంటుందండి మనకి, అందుకనే నేను ఇలా యాడ్ చేశాను అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కుక్ అయినాక మూత తీసి దాన్ని మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ అయ్యింది. ఇది మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెడదాం. చూసారా మనకి ఎగ్ అనేది రైస్ పట్టుకుంది. మొత్తాన్ని మనం రైస్ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. దీన్ని మళ్ళీ మూత పెడదాం. చూడండి, మనకి ఇప్పుడు టమాటా ఎగ్ మసాలా రైస్ రెడీ అయిపోయింది. మనం చూడడానికి ఇందులో ఎగ్ వేసినట్టుగా మనకి కనపడదండి, లైట్గా తెలుస్తుంది. మనం తింటే ఆ ఫ్లేవర్ మనకి చాలా బాగా తగులుతుందండి. మనకి ఎగ్ మొత్తం కుక్ అయిపోయింది, రైస్ కూడా ఇప్పుడు పొడి పొడిగా అయిపోయింది చూడండి. ఎమ్మీ ఎమ్మీ మసాలా టమాటా ఎగ్ రైస్ ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ మసాలా టమాటా ఎగ్ రైస్ రెడీ అండి. మీకు కావాలంటే దీనిపైన మనం చిన్నగా తరిగిన ఉల్లిని యాడ్ చేసుకోవచ్చు, మన ఫ్లేవర్ మన టేస్ట్ అన్నమాట. పచ్చి ఉల్లి ఓకే ఫ్రెండ్స్, మరి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు మీరు నా వీడియోస్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు మరి.